ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నీ శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అనగా నీ శత్రువు నీ ఎదుట నిలబడకుండా చేస్తాడు, నువ్వు భయపడకుండా చేస్తాడు. గొల్లియాతు బల్లెముతోనూ కత్తితోనూ మీదకొస్తున్నప్పుడు దావీదు కూడా మీదకు వెళ్ళాడు. కత్తితో వెళ్ళా, బల్లెముతో వెళ్ళలా, మరి దేంతో వెళ్ళాడు అంటున్నాడు. నువ్వు కత్తితోనూ బల్లెముతోనూ వస్తున్నావు, కానీ నేను సైన్యములకు అధిపతి అగు యెహోవా పేరున వస్తున్నాను, ఆయన సన్నిధితో వస్తున్నాను. యుద్ధము యెహోవాదే. 9 అడుగుల 7 అంగుళాలు ఉన్నటువంటి గొల్యాతును ఒక్క దెబ్బతో నేలమట్టం చేసేసాడు. ఎలా సాధ్యమైంది? అది దేవుని సన్నిధి యొక్క శక్తి వల్ల సాధ్యమైంది. ఉన్నాడా? ఈరోజు నేను ఎదిరించేవాడు, బెదిరించేవాడు నీ ఇంటి దగ్గర, నీ ఉద్యోగంలో, నువ్వు పనిచేస్తున్న చోట, చదువుతున్న చోట ఉన్నాడా? నీకు నిద్ర పట్టకుండా చేసేటటువంటి వాడు, చేసేటటువంటి కుటుంబము, నువ్వు దేవుణ్ణి విశ్వసించినట్లయితే, ఆయన సన్నిధిని కలిగి ఉన్న వ్యక్తివైతే, దేవుడు ఆ శత్రు ఎదుట నీకు భోజనపు బల్లను సిద్ధం చేస్తాడు. ఆ పాప ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది, మాట వినటం లేదు, తల్లిని ఎదిరిస్తుంది, తండ్రిని ఎదిరిస్తుంది. ఆఖరికి తల్లి తండ్రి ఇద్దరూ కలిపి ఆ చిన్న బిడ్డను చితక్కొట్టారు. చితక్కొట్టిన తర్వాత వాళ్ళు పని చేసుకుంటూ ఉంటే టేబుల్ దగ్గరకు వచ్చి అన్నం వడ్డించుకొని ఆ పాప ప్రార్థన చేస్తుంది, ప్రభువా శత్రువుల మధ్య నాకు భోజనపు బల్ల సిద్ధ. అవునా? మనలో కొంతమంది భర్తను శత్రువుగా, భార్యను శత్రువుగా, తల్లిని తండ్రిగా, తండ్రిని కూడా శత్రువులుగా భావించేవాళ్ళు లేరంటారా? నేను మాట్లాడుతుంది వాటి గురించి కాదు. గొల్యాతు లాంటి వాళ్ళు, నీకు నిద్ర పట్టకుండా, నెమ్మది లేకుండా చేసేవాళ్ళు ఉన్నారా? నా ప్రాణానికి ఏమవుతుందో, మా కుటుంబానికి ఏమవుతుందో, మా అబ్బాయి ఉద్యోగానికి ఏమవుతుందో, మా అమ్మాయి కాపురానికి ఏమవుతుందో భయపడుతున్న వాళ్ళు ఉన్నారా? దయచేసి గమనించండి, దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించే వ్యక్తివైనట్లయితే, ఏ అపాయము నీకు సమీపముగా రాకుండా. దేవుడు మనకు తోడుగా ఉంటే దేనికి భయపడిన అవసరంలా? గాఢాంధకారపు లోయలో ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా, అగ్నిలో నడవవలసి వచ్చినా, నదులలో పడి వెళ్ళవలసి వచ్చినా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు తోడై ఉంటాను. ఉన్నారా ఈరోజు ఎవరైనా? లోయ అనుభవం గుండా వెళుతున్న వాళ్ళు, గాఢాంధకారపు లోయ గుండా వెళుతున్న వాళ్ళు, కష్టాల గుండా, నష్టాల గుండా, ఇరుకు ఇబ్బందుల గుండా వెళుతున్న వారు ఉన్నారా? వాటిని చూస్తున్నప్పుడు సైతాన్ మిమ్మల్ని బెదిరిస్తున్నాడా, బాధిస్తున్నాడా? నీ పని అయిపోయింది, పరిస్థితులు చేజారిపోయినాయి, ఉద్యోగం చేజారిపోయింది, వ్యాపారం చేజారిపోయింది, కూతురు యొక్క కుటుంబము చేజారిపోయింది, నీ కొడుకు యొక్క భవిష్యత్తు చేజారిపోయింది, నా పరిస్థితులు చేజారిపోతున్నాయి అనేటటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నారా? అయితే వినండి, దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ఎప్పుడు కూడా ఏది కూడా చేయి జారదు. పరిశుద్ధుడవైన తండ్రి, నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు. నిన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని ప్రేమిస్తారు, అనుభవిస్తారు. ఆ నీ సన్నిధిలో మాకు క్షేమం ఉంది, భద్రత ఉంది, సకల ఆశీర్వాదాలు ఉన్నాయి, సమాధానం ఉంది, ఏ కొదువ లేని కృప ఉంది. అటు జీవితం మేము అనుభవించులాగున సహాయం చేయండి. క్రమముగా నీ సన్నిధిలో కనిపించటం, క్రమముగా దశమ భాగము ఇవ్వటం, క్రమముగా అనేక మందిని సన్నిధికి నడిపించటం, క్రమముగా సువార్తను ప్రకటింప చేయటం, క్రమముగా ప్రార్థించటం, వాక్యం చదవటం, ఇది మా జీవితంలో ఒక అలవాటుగా మార్చండి నాయన. తెలుసో తెలియకో గడిచిన వారంలో, నెలలో నీకు వ్యతిరేకంగా నేను మేము చేసిన ప్రతి తప్పును క్షమించండి అయ్యా. అరికాలు మొదలుకున్నడి నెత్తి వరకు మమ్మల్ని రక్తములో కడిగి శుద్ధి చేయండి నాయనా.
పవిత్రపరచండి ప్రభువా. నీవు మా కోసం సిలువలో గాయపరచబడ్డావు, నలుగగొట్టబడ్డావు, సిలువ వేయబడ్డావు. ఆయన నీవు చిందించిన రక్తము ద్వారా మేము కడగబడ్డాం, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. నీకు సాక్షులుగా జీవించే కృప మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.